కొట్టేసావు బ్రో సూపర్ బ్రో దాని చేతులు పట్టుకోండిరా వదలు వదలు బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్ కట్టలు కట్టలు ఉన్నాయి బ్రో ఏమైంది బ్రో ఏం లేదురా ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో ముందే బ్యాగ్ ని సిరిపారేయాలి లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు అది చూడగానే ఏదోలా అనిపించింది అడవుల నాటి ఆదిమ జాతి మృగములతోటి రణమును చాటి కరహతి విద్యగా బతుకును దాటగా వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నాం ఒక ఆట ఇది వీరులు ఎంచుకున్న పాట గంగా ఫోన్ ఎత్తట్లేదు అన్న ఎవడో తెలియదన్నా మనోళ్ళందరినీ కుమ్మేస్తాడన్నా ఎవడ్రా వాడు వాడు మనం చూపించావు ఇదిగా వెళ్తున్నాడన్నా
నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలు ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళను మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి. నాన్నకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురుగారు. విజయేంద్ర ప్రయోగించే వర్మకళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే ఇంతే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం, కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణకాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని. నీకు చేరిందో లేదో చూద్దాం. ఏది చెప్పు? దక్షిణకాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే చెప్పు. చెప్పరా? నాలుగు వేళ్ళని బొట్టల వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర అయ్యా, ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా, వద్దయ్యా. లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు. పూర్తి చేయరా? కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేలకొరిగి మట్టి కరచుట తథ్యం. విన్నావా? లేదు, వాడికే తెలిసాయా, ఎందుకో తెలీదంటున్నాడు. స్నేహితులు వెనకేసుకొస్తావా? ఒక్క సూత్రం రాదు, మేము చేయగలం. ఎప్పుడు సరైన ప్రత్యర్థి ఉంటా. సరైన ప్రత్యర్థి కన్యా. ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి, అయ్యగారు వింటారు. ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి యునర్చి వృంద భంగిమతో ఎదురు నిలిచి కొత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే. చూసావని స్నేహితుడిని? ఆడు కావాలని ఓడిపోయాడు, చూస్తుంటే అర్థం కావట్లేదు. అయ్యగారు చెప్తుంటే వినపట్లేదు. ఏంటి, నీ తర్వాత వచ్చి చేరింది, ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే. విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో. వదిలేరా, రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు, లేదంటే నీదే పై చేయి ఉండేది. నువ్వింకా నేర్చుకోరనే కదా అయ్యగారు కోపడుతున్నారు. నేర్చుకో, నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా? అభ్యత కదా నేర్చుకోవడానికి. వద్దులేరా, మీ నాన్నే కదా. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి. వదిలి తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవును, దిగ్గొట్టావా? ఏదో కోపంలో ఉన్నాను. కోపంలో నోటికి ఎంత వస్తాను తనేయడమేనా? నువ్వు నీ పిచ్చి మాటలు. అవునరా, నేను పిచ్చోడినే.
పిచ్చోడు పడుతున్న అవమానం బాధానికి అర్థం కాదు. రేయ్ అర్థం కాకుండా నీతో మాట్లాడుతున్నా అలా ఎళ్ళిపోతావేట్రా? ఏం చిన్నయ్య గారు ఒంటరిగా నుంచున్నారు, జోడి దొరకలేదా? కావాలంటే మా కన్యతో జత కడతారా? ఆ కత్తి సావుకి జత కడతారా అన్నాను. ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను, తర్వాత మీరే కదా. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, బుద్ధుందా నీకు? నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చు. చిన్న గురువు గారు, గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా మీద ఉన్న నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు? దీనికి ఏ నా రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తాను. ఈవిడ గారు పెద్ద సావిత్రి. మీరు అన్న అనకపోయినా నేను సావిత్రిని. వచ్చి చూడండి ఎంత మంది వరుస కట్టారు. ఎక్కడ 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 చూసారు? మాతో వచ్చి కళ్ళర చూడండి. రేపే వచ్చేస్తే పోయే. నాగులు వస్తే ఈ సరంగ దారిని